ఇది నా స్థాయి సబ్జెక్ట్ కాదు మీరు అడిగిన ఇప్పుడు ఈ ప్రశ్న గతంలో కూడా మీరు ఇద్దరు ముగ్గురు అడిగారు అయితే దీనికి అసలు హండ్రెడ్ పర్సెంట్ లేదు నాకు అంతవరకే నేను చెప్పగలుగుతాను లేదా అని చెప్పగల లేదు మరి ఆయన కూడా ఏమన్నాడు అంటే మీరు పది కోట్లు ఇస్తా నా తలదమ్మంటారు కదా నేను ఇరవై కోట్లు ఇస్తా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కుల వివక్షత లేకుండా చేయండి అని అన్నాడు ఆయన దీని సమర్థిస్తారా సార్ అనడంలో దీన్ని సమర్థిస్తారా ఇప్పుడు నేను సమర్థించను ఎందుకంటే చెప్పే విధానం ఉంటుంది చెప్పే విధానం ఉంటుంది నువ్వు పది మంది ఇప్పుడు పరిపాలించినటువంటి ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఒక రాజు స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం చేయాలంటే ఎవరు మనసు నొచ్చుకోకుండా మాట్లాడాలి ఇష్టం వచ్చినట్టు నువ్వు ఒకరికి ఒకరికి ప్లస్ చేయాలన్నప్పుడు ఇంకొకరిని మైనస్ చేయడం కాదు రాజు లక్షణం పది మందికి అర్థమయ్యే విధంగా ఎవరి మనసు నొచ్చుకోకుండా మాట్లాడే ఆ టాలెంట్ ఉండాలి ఆ నైపుణ్యత ఉండాలి అది కదా మేము బాధపడేది నువ్వు వాళ్ళకు వనరులు ఇవ్వు అన్ని ఇవ్వండి మీరు ఏం మేమేం వద్దనం కదా ఆ కష్టానుసారం మేము బతుకుతున్నాం ఎంతసేపు ఈ హిందూ ధర్మం దేవాలయాలు దేవాలయాల మీద వచ్చే ఆదాయాలు ఆ బ్రాహ్మడు ఆ అగ్ర ఎప్పుడో జరిగింది అసలు ఈ టాపిక్ కూడా బ్రేకింగ్ న్యూస్ కాదు అంటే బ్రేకింగ్ న్యూస్ కోసం వ్యూస్ కోసం నేను చేయట్లేదు సబ్జెక్ట్ కోసం చేస్తాను అన్ని జరిగిపోయి దీని మీద అందరు సమాధానం ఇచ్చారు నేను మీ మీ సమాధానం కోసం నేను చెప్తున్నాను కదా మాట్లాడటం తప్పు మాట్లాడటం అక్షరాల తప్పు దానికి ఆ భగవంతుడే సమాధానం ఇస్తాడు అది ఏ రూపాయి ఇస్తాడు ఆయన కాలం నిర్ణయిస్తాడు ఓకే తప్పులు చేస్తే తప్పుడు మాటలు మాట్లాడితే పాపం తగుతుందా తగులుతుంది ఏ రూపంలో ఆ వ్యక్తి ఇతరులని అన్న మాటల వల్ల ఇప్పుడు సపోజ్ మీరు ఒక మాట అన్నారు నన్ను నేను పడ్డ బాధ వల్ల మీకేం జరగాలో ఆ భగవంతుడు డిసైడ్ చేస్తాడు నేను పడ్డ బాధ ఉంటుందా శారీరకంగానా మానసికంగానా దాన్ని బట్టి తప్పకుండా ఆ పాపం అనేది తాకుతుంది ఎవరు డిసైడ్ చేస్తారు ఇది నా స్వామి నా దత్తాత్రేయుడు స్వామి అంటే దేవుడు దేవుడే దేవుడే కదా ఆ దేవుడు ఏమంటా అంటే నన్ను అనకుండా ఉంచితే అయిపోతుంది కదా నన్ను అనేటట్టు చేయడం ఎందుకు నాకు పాపం తాకేటట్టు చేయడం ఎందుకు ఎవరు ఆ భగవంతుడా కర్మ ఫలితం అది కర్మ ఫలితం ఆ నీ కర్మ ప్రాయశ్చిత్తం పలానా ఆ కుటుంబంలో జన్మించాలి పలానా నువ్వు నువ్వు చూడండి మీరు పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపు ఇంతమంది వ్యక్తులను కలవాలి ఇంతమందితో మీరు కీర్తి ప్రతిష్టలు పొందాలి లేదా మాటలు పడాలి లేదా లాభపడాలి నష్టపడాలని ఉంటుంది ఇదంతా కర్మ సిద్ధాంతం అంటారు నో డౌట్ ఇదంతా కర్మ సిద్ధాంతం లేకపోతే పూర్వజన్మ సుకృతం అని అనుకునేటప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం ఎందుకు నేను ఇక్కడ జాబ్ చేయడం ఎందుకు నేను ఇక్కడ ఉండడం ఎందుకు ఇది కూడా మీరు ఇక్కడికి రావడం ఎందుకు ఎందుకంటే ఇది కూడా ఎందుకు మీరు మీరు మీ ఇంట్లో ఉంటే నేను మా ఇంట్లో ఉంటే అయిపోతుంది కదా చెప్తాను అదే దానికి కూడా మీరు వచ్చి పలానా వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆ వ్యక్తికి ఆ ఇంటర్వ్యూ వల్ల చెడ్డ పేరు రావచ్చు మంచి పేరు రావచ్చు ఉదాహరణకు ఆ మూడు నెలల క్రితం ఎప్పుడో మీరు ఒక ఇంటర్వ్యూ చేశారు దాని వల్ల నా బాధ ఏంటో పది మందికి తెలిసింది అప్పుడు నా జాతకంలో శని ప్రవేశం జరిగింది కాబట్టి దాని యొక్క ఫలితము ఇక్కడ కనపడింది దానికి మీరు ఒక సిపాయి అయ్యారు సిపాయి ఇలా బావు అంటే అదే అండి సిపాయి అంటే మీరు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేయబట్టే కదన్న ఆవేదన పది మందికి తెలిసింది అలా ప్రతిది భగవంతుడు ఫలానా ఫలానా ఈ టైంకి ఇది అని ఆయన డిసైడ్ చేసి మనతో రైట్ ఇది నమ్మినా నమ్మకున్నా అక్షర సత్యం ఇది నేను నిన్న కాల్ చేసి రాత్రి కాల్ చేసి గురుగారు రేపు రేపు ఉదయం తొమ్మిది గంటలకు రండి అని చెప్పినానండి ఓకే ఉదయం తొమ్మిది గంటలకు రండి అంటే మీరు తొమ్మిదిన్నరకు వచ్చారు అర్ధ గంటలు లేట్ చేయాలి తొమ్మిదిన్నరకు వచ్చారు తొమ్మిది పదహారు సరే పదహారు వచ్చారు తొమ్మిది ఒక్క నిమిషానికి వచ్చారు అండి తొమ్మిది పదహారు సరే తొమ్మిది పదహారుకి వచ్చారు నేను చెప్పిన టైం ఏమో తొమ్మిది అవును మీరు వస్తా అన్న టైం కూడా తొమ్మిది కానీ ఇక్కడ పదహారు నిమిషాలు డీలేజ్ జాయి ఓకే ఇది కూడా కర్మ సిద్ధాంతమేనా ఎందుకు కాదు పలానా లగ్నానికి అంటే మనం అనుకున్నాం కదా అదే చెప్తే అంటే లేకపోతే మీకు మంచి లబ్ధిదారు చెడు జరుగుతుంది కర్మ సిద్ధాంతం అన్నారు కదా మరి కర్మ సిద్ధాంతంలో టైం చేంజ్ ఎందుకు అంటున్నా చెప్తాను వినండి మీరు నేను అనుకుంటే జరగవు ఆయన ఎలా జరగాలో డిసైడ్ చేస్తాడు ఇప్పుడు పలానా లగ్నానికి పలానా టైంకి మీరు ఈ ప్రశ్న వేయాలి నేను ఈ విధంగా సమాధానం చెప్పాలన్నది విధి లిఖితం ఏవండి ఇవన్నీ కూడా వినడానికి ఎలాగంటే కొత్తగా అనిపించవచ్చు నమ్మసక్యంగా ఉండకపోవచ్చు కానీ ఇది ప్రతి మూమెంట్ ప్రతి అడుగు ప్రతి నిర్ణయం మనిషి తీసుకునే నిర్ణయం ప్రతిదీ దైవాధీనమే నేను వాస్తవానికి తొమ్మిదింటికి రావాల్సింది ఒక కాల్ చూడండి ఎక్కడో యూఎస్లో ఉన్న మా బ్రదర్ కాల్ వల్ల నేను మాట్లాడుతుంటే నా మైండ్ డివర్ట్ అయ్యి మా డ్రైవర్ రెగ్యులర్గా నేను జమ్నీకి వెళ్తానని చెప్పి ఆ ఫ్లైఓవర్ ఎక్కేస్తే మళ్ళీ నేను ఆ ఫ్లైఓవర్ దిగి లెఫ్ట్ యూ టర్న్ తీసుకొని ఇలా రావడానికి సిక్స్టీన్ మినిట్స్ డిలే అయిందంటే ఇవంతా కూడా ఇదే మనం అనుకొని ప్లాన్ చేసామండి అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక సినిమా ఉంది సినిమాలో ఏంటంటే ఎక్కడో ఒక జరిగి ఇంకో సిచ్యువేషన్ ని తారుమారు చేస్తుంది అని చెప్పేసి తారుమారు ఏం కాదు డిసైడ్ చేస్తుంది అవును సైంటిఫికల్గా కాదా సైంటిఫిక్ గా ఫలానా ఈ శాస్త్రం సైంటిఫిక్ గా అంటే దేనికి సైంటిఫిక్ గా ఇది అని చెప్పడానికి లేదు లేదు ఇది నమ్మకంతో ఆధారపడింది నమ్మకంతో ఆధారపడింది నేను నమ్ముతున్నాను ఆ కాల్ నన్ను డైవర్ట్ చేసింది ఆ కాల్ వల్ల నేను సిక్స్టీన్ మినిట్స్ డిలే రైట్ శర్మ గారు తానికి అంటే నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని చెప్పండి ఉన్నది ఉన్నట్టు అబద్ధం చెప్పకుండా నిజమే చెప్తారని ఆశిస్తుంది తప్పకుండా ప్రయత్నిస్తాను మీరు పర్సనల్గా కొంతమంది రాజకీయ నాయకులకు జ్యోతిష్యం చెప్తున్నారు పర్సనల్గా పర్సనల్గా జాతకం అంటేనే పర్సనల్ జాతక ఒక రాజకీయ నాయకులు కాదు అందరికీ పర్సనల్గానే చెప్తాం మనం పర్సనల్గా చెప్తాం అంతే కదా రైట్ ఒక్క నిమిషం సో నేను ఇది కంటిన్యూ చేస్తాను నేను ఈ విషయం మిమ్మల్ని అడగాలనుకున్న ఒక కొన్ని ప్రశ్నలు ఉన్నాయి దానికి సంబంధించి ముందుగా ఏంది అని అంటే మరి కొందరు పర్సనల్గా కాకుండా ఎవరు అడగక ముందుకే ఎవరు చెప్పక ముందుకే బోర్డు పెట్టుకునే జాతకాలు చెప్తా ఉన్నాయి ఇది వాళ్ళ వ్యక్తిగతం వ్యక్తిగతం క్రాంతి క్రాఫ్ట్ ఇట్ ఎందుకు దువ్వాడు మధ్యపాపడ దియొచ్చుగా ఎందుకు తీయవు నాకు ఇష్టం తీయంటే వాళ్ళ ఎవరి వ్యక్తిగతం వాళ్ళది అసలు జ్యోతిష్యం అన్నది పర్సనల్ ఇప్పుడు ఒక అబ్బాయి ఏదో అమ్మాయిదో జాతకం ఉంది లైవ్ లో చెప్పేది కాదు పర్సనల్ ఎన్నో ఉంటాయి జాతకం అంటేనే పర్సనల్ కాబట్టి నేనైతే రాజకీయ నాయకులవి కదా అందరివి పర్సనల్ గానే చెప్తాను ఎవరి వ్యక్తిగా మీరన్నా బోర్డులు పెట్టుకొని ఏం చేస్తారన్నది వాళ్ళ వ్యక్తిగా అంటే ఇక నేను వాళ్ళు వీళ్ళని కాదు వేణు స్వామి అట్లా చేయడం కరెక్టా ఏం చేశారు ఆయన చిరంజీవి గారి మనవరాలు పుట్టినప్పుడు తను ఒక బోర్డు పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఇది రాసి ఇక్కడ ఇది ఇక్కడ ఈ మూలం ఈ నక్షత్రం అని చెప్పేసి వివరణంగా చెప్తూ ఇట్టిట్లుంటుందో ఆమె భవిష్యత్ అని చెప్పిండు నిజంగా పుట్టిన పిల్లలకు జాతకాలు చెప్పొచ్చా ఏమండి ఇక్కడ ఏమైపోయిందంటే ప్రతి యూట్యూబ్ ఛానల్స్లో ఆయన ఎప్పుడో చెప్పిన రాశి ఫలాలు పెట్టుకోవడం రీసెంట్గా రీ అప్లోడ్ చేయటము వేణుస్వామి గారు ఏం చెప్తే అది బాగా వ్యూస్ వెళ్ళిపోతాయని రకరకాలుగా ఆయన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కానీ వారి వ్యక్తిగతంగా వారు మాట్లాడింది ఇప్పుడు ఒక అమ్మాయి చిన్న పాప జాతకం రాశారు ఆయన రాసి చెప్పారు ఓకే అయితే ఆ ప్రశ్న మీరు నన్ను అడగకూడదు ఇది ఇదివరకు కూడా నేను మీకు చెప్పాను ఇదే ఛానల్ సందర్భంగా ఇక్కడ వారు ఏం చేస్తున్నారు ఏ ఏ ధైర్యంతో లేదా ఏ సిద్ధాంతంతో లేదా ఏ సబ్జెక్టుతో మాట్లాడుతున్నారు అన్నది ఆయనకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఆయన వ్యక్తిగతం ఆయన వ్యక్తిగతం ఓకే సరే ఈ విషయం పక్కన పెడితే ఇందాక కంటిన్యూషన్ లో మీరు బడా బడా పొలిటీషియన్లకి జాతకాలు చెప్తున్నారు ఓకే ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళు అక్కడ మీరు ఏమంటారు సరే అనుకోండి అంటారు ఎందుకు వాదించాలి నేను అది నిజమైతే వాదించాలి భయపడాలి లేదా ఇంకోటి నిజం చెప్పండి మీరు అసలు మీ ఇష్టం మీ మీ దగ్గరికి బడా పొలిటీషియన్స్ వస్తున్నారా లేదా బడా పొలిటీషియన్స్ వచ్చినా లక్షలాది రూపాయలు తీసుకున్నా అసలు దానికి నేను మీ ఇష్టం అనుకోండి అని అంటా ఎందుకంటే అది వాస్తవం కాదు సరే డబ్బుల విషయం పక్కన పెట్టండి బడా వస్తలేరా వస్తారు కొంతమంది 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 సినీ ఫీల్డ్ యాక్టర్స్ వస్తున్నారా వస్తలేరు సినీ ఫీల్డ్ వాళ్ళు రావటం కాదు కానీ కాల్ లో మాట్లాడతారు వీడియో కాల్లో ఫోన్ లో మాట్లాడతారు వీడియో కాల్లో ఫోన్ లో మాట్లాడతారు ఎంత మొత్తంలో తీసుకుంటారు వాళ్ళ దగ్గర మీరు డబ్బు నేను డైరెక్ట్ గా కలవండి లేదా ఇంత డబ్బు కట్టండి అని ఎవరికి చెప్పను ఏడు వందల రూపాయలు నా అపాయింట్మెంట్ వెయ్యి రూపాయలు ఉండే మూడు వందలు కూడా తగ్గించా డిస్కౌంట్ కూడా ఇస్తారా మీరు అదే చెప్తున్నాను మూడు వందలు కూడా తగ్గించి ఏడు వందల రూపాయలు చేశా ఎందుకంటే దోచుకుంటున్నారు దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు ఈ మాటల వల్ల రాను రాను ఎలా అయిపోతుంది భయపడుతూ బ్రతకాలి నేనైతే కొంచెం భయస్తుండే నేను నమ్మ మీరు నమ్మినా నమ్మకుండా నేను భయస్తులు అంటే నేను నమ్మను అంటే నేను భయస్తుండే స్వామి నిజంగా మీరు భయపడతారా నిజంగా అక్షరాల భయపడే కేసులు పెడతారా మనసులో మీరు భయంతో పిల్లి పిల్లి ఏం చేస్తుందో తెలుసా మీరు పెడితే ఇదంతా స్టోరీ అలాగే అలాగే ఏం చేయాలి మరి ఇంకా నాకు ఆ గత్యంత్రం ఏముంది ఓం శ్రీ గురు దత్తాత్రేయ అంటే ఒక ఆయుధం వచ్చి నీ పైకి ఇలా వేస్తే బాగుండు నాకు అంత తపస్శక్తి లేదు కాబట్టి ఇంకా నాకున్న గత్యంత్రం ప్రభుత్వం అంతే కదా అది భయంతో చేసిందే ఎక్కడ నాకు ఏమైపోతుందో అని కాబట్టి ఏడు వందల రూపాయలకి జాతకం చూస్తున్నాను ఏడు వందల రూపాయలకి ఎక్కువ మొత్తం తీసుకోరా అంటే సెలబ్రిటీ అయినా సాధారణ టెన్ పీరియడ్ ఉంటది సరే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులలో లక్ష్మీకాంత్ శర్మ రాజకీయ లేదు అవకాశం లేదు అసలు ఆ ప్రశ్నకు నేను అన్ఫిట్ అన్ఫిట్ నేను అసలు లేకపోతే ఎవరినన్నా రాజకీయ నాయకుడిని ప్రోత్సాహం ఇచ్చి ముందుకు నడిపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అవి ఉండొచ్చు చాందకారస్తు అవి ఉంటాయి గురువు యొక్క మాటతో వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు రాజకీయంలో ఎదుగు ఎదిగే వాళ్ళు ఉంటారు అది ఉండొచ్చు మేబి ఉందని అంటారు ఉండొచ్చు ఉండొచ్చు అంటే ఉందా లేదా కూడా అయితే లేదు ఇంక ముందు